స్థానిక సంస్థలకు వెళ్లకుండా ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉద్యోగస్తులను బెదిరిస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ మండిపడ్డారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం టీడీపీ పార్లమెంట్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ప్రజా సేవకులు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డపై మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. రాజ్యాంగ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డిని గవర్నర్ వెంటనే పదవి నుంచి బర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ తన మంత్రులను అదుపులో పెట్టుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పాలంటే టీడీపీని గెలిపించాలని ప్రజలను కోరారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసి దానిలో లక్షల కోట్లు దోచుకోవాలని జగన్ చూస్తున్నారని, విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి టీడీపీ ఎటువంటి పోరాటానికైనా సిద్ధమని, ఎట్టి పరిస్థితుల్లోనూ పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్ని వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ దీనికి అండకట్ట వేస్తా ఉన్నారనే ఉద్దేశంతో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారి మీద రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తాం. చివరికి ఏ స్థాయికి దిగజారంటే ఉద్యోగస్తులను బెదిరిస్తూ ఉన్నారు. మీరు ఎన్నికల విధులకు వెళ్ళొద్దని చెప్పి సాక్షాత్తు పంచాయతీరాజ్ శాఖ మంత్రి మాట్లాడుతూ ఉన్నారంటే ఇవాళ ఆయన కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆయనేం సుప్రీం కాదు, ఆయన కూడా ఒక పబ్లిక్ సర్వెంట్ మాత్రమే. ఇవాళ మంత్రి అయిపోతే నాకేదో కొమ్ములు ఉంటాయనో, మంత్రి అయిపోతే నేను చెప్పింది శాసనం అంటే అది జరిగే పరిస్థితి ఉండదు. యు ఆర్ ఏ పబ్లిక్ సర్వెంట్, ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు మీరు. ఇవాళ మీకు ఉన్నటువంటి దాని ప్రకారం రాజ్యాంగ వ్యవస్థను గౌరవించాలి. ఇవాళ మీరు ఈ స్థానంలో కూర్చున్నారంటే రాజ్యాంగం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థల వల్ల మీరు ఒక మంత్రిగా మీరు నిలబడ్డారు. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మీ పంచాయతీరాజ్ చట్టాల మీద మీకు అవగాహన లేదు. ఇవాళ మీరు పంచాయతీలు చేసుకోవాలనే విధంగా మీ పంచాయతీలకు సొంత పంచాయతీలాగా ఈ పంచాయతీ ఎన్నికలు వాడుకోవాలంటే అది కుదరదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చట్టం ఉంది, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. ఇవాళ మీరు మాట్లాడినటువంటి మాటలు ఈ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి. దాని మీద వాళ్ళు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుని డీజీపీ గారికి ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత డీజీపీ గారికి ఉంది. డీజీపీ గారికే కాదు, ప్రతి ఒక్క ఎంప్లాయీకి, ఉద్యోగస్తుడికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలని అమలు చేయాలి. ఇవాళకి మీకు నోరు ఉంది కదా అని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక వ్యవస్థ మీద ముఖ్యమంత్రి చట్టాలను గౌరవిస్తే, కోర్టును గౌరవిస్తే ప్రజాస్వామ్యానికి రక్షకుడుగా